కిడ్నీ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం చెప్పుకుందామండి చెప్తాం శివభక్తుల అనదు దీనిని నందికేశ్వర తీర్థం ఇది శివపురాణంలో చెప్పబడింది నందికేశ్వరుడు అంటే మన తెలుస్తోంది కదా నందీశ్వరుడు అని ఈ నందికేశ్వరుడు వెలసిన క్షేత్రం అట అది పూర్వం అట రేవా నది తీరంలో కర్ణకి అనే ఒక గ్రామం ఉండేది ఆ ఊళ్ళో జ్ఞానసిద్ధుడని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు ఆయనకి సుగుణమతి అనే భార్య కర్మసిద్ధుడనే కుమారుడు ఉండేవాడు కొంతకాలానికి జ్ఞానసిద్ధుడు కాలం చేశాడు సుగుణమతి ఎంతో కాలం కొడుకు మనవలు అందరితో పాటు ఉంది అయితే ఆ కాలం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లేని కాలం కదా ప్రయాణం చేయాలంటే ఎంత కష్టము ప్రయాణం చేయగలిగే రోజులు కావు అయితే ఆవిడ చనిపోయేటప్పుడు కొడుక్కి చెప్పిందట ఆవిడ ప్రాణాలు పోయేటప్పుడు నాయన ఓ తీర్థం లేదు క్షేత్రం లేదు ఇల్లే కైలాసమే కడిపే కైలాసం ఇల్లే వైకుంఠంగా ఉన్నాను రా నాయన కనీసం నా అస్థికలనైనా గంగానదిలో కలుపు అప్పుడు నేను తీర్థాలని తిరిగిన ఫలితం నాకు లభిస్తుంది ఈ ఒక్క కోరిక తీర్చు పుట్టి నేను ఒక్క కోరిక కూడా కోరలేదు అని అడిగింది పాపం కర్మసిద్ధుడు కూడా ఒప్పుకున్నాడు సరే ఏమైంది కొంతకాలం అయ్యాక తల్లిగారు పంచానబడి మరణించింది మరణించింది తర్వాత మా తమితర క్రియలు అన్నీ అయిపోయాక ఈయన ఏం చేశాడు కాశీ క్షేత్రం కోసం అమ్మ తల్లి అస్థికల్ని మూటకట్టుకుని బయలుదేరి ప్రయాణం 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 నడవాలి 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 సరే ఒక వాకిట్లో ఒకళ్ళ ఇంటి వాకిట్లో ఒక ఒకరోజు అయితే ఏమైందట సరే ఆ ఇంటి గృహస్థుకి బొళ్ళని ఆవులు దూడలు ఉన్నాయి ఆవు దూడాలంటే ఒక పెద్ద ఆవు పాలిచ్చే ఆవు ఒకటి ఉంది చిన్నపి చిన్న చిన్న ఆవులు ఏవో ఉన్నాయి ఒక పంచి పాలు బాగా పాల పొదుగున్న ఆవు ఒకటి ఉంది దూడని విడిచిపెట్టేట ఆ దూడ అట్ట చంగనాలు వేసుకుని ఎగురుకుంటూ వచ్చి యజమాని కాలు తొక్కేసిందట కాలు తొక్కేసారు కదా ఆయన దాన్ని రెండు దెబ్బలేసి ఆ దూడని కాలు తొక్కేసా ఉన్నాదని తీసుకెళ్లి తాడిక గుంజకేసి కట్టేసి మొత్తం పాలన్నీ పిండేసుకున్నాడు కోపంతో పాలన్నీ పిండేసుకున్నాడు దూడకి పాలు ఇవ్వలే పాలు ఉంచలేసరకలు ఆవు కంట్లో ఇచ్చి నీళ్లు కారుస్తూ నుంచిందట నుంచుంటే ఈ కర్మసిద్ధుడు అయ్యో పాపమని ఆవు దూడకేసి చూస్తున్నాడు దూడ ఆవు మాట్లాడుకుంటున్నాయి వాళ్ళకి పిల్లడిగింది ఎందుకమ్మా అంత దుఃఖంగా ఉన్నావు పోనీలే రేపు పొద్దున్న వదులుతాడు రేపు తాగుతానులే పాలు అన్న అనే సర్కల్ ఆవు చెప్పింటే నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా ఇట్లా చేస్తాడు ఏదో చిన్నపిల్లే కదా అని ఊరుకోలేదంటే కాలు తొక్కే కదమ్మా అందుకని నాకు శిక్ష చేశాడు పర్వాలేదు అంటుంది దూడ తల్లి మాత్రం అట్లా చేయటం నా పిల్లాడికి పాలు లేకుండా చేస్తాడా వీడి సంగతి చెప్తా రేపు వద్దును వీడి పిల్లని ఇప్పుడు చంపేస్తాను నేను అన్నది అనే సర్కల్ దూడ అమ్మా ఎందుకమ్మా మనకి ఏ జన్మలో ఏ పాపం చేశామో ఆవు నువ్వు ఆవు నేను దూడైనా పశుజన్మెత్తాము దుర్లభమైన మానవ జన్మ ఎత్తలేపోయాము ఈ పాపం ఎందుకు మూట అంటే ఈ పాపం నేనే కట్టుకోను నాకు కచ్చ తీర్చుకుంటా ఏముంది ఆ పాపాన్ని పోగొట్టుకునే మార్గం ఎలాగూ రేపు ఉంది మనకి అన్నది ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇది ఆ మాట్లాడుతోంది అని విన్నాడు అంతా శ్రద్ధగా విని ఊరుకున్నాడు తెల్లవారేశారు కలిసి సాయంకాలం అయింది ఈయన అక్కడే పడుకున్నాడు పొద్దున్నే లేచి ఈయన కాలకృత్యాలు తీర్చుకునే సమయానికి ఆ దూడ ఆవు దోడని మళ్ళీ దూడ పొద్దునే పాలు తీయటానికి వస్తారు కదా రెండు పుట్ల తీస్తారు కదా ఆవు పాలు ఆ ఇంటి యజమాని ఆ పిల్లని పాలు తీయమన్నాడు అడో పదేళ్లవాడు పాలు తీసాక ఆవును వదిలిపెట్టేసారు కదా ఆవు రయ్యమని ఇటు తిరిగి ఆ పిల్లాడిని ఒక తోపు దోసేసి కొమ్ములతో పొడిచేసి కాళ్ళు గిట్టలతో అదిమేసింది పిల్లవాడి కాస్త మరణించాడు ఈయన విన్నా కూడా మళ్ళీ అదే పనిచేస్తాడు చేశాడు ఏం ఈయనేం చేస్తాడు ఆవు చేసేసింది ఆవుకి ఇప్పుడు ఈయనేం చేయలేడు చూస్తున్నాడు అంతే ఏం జరుగుతుందో చూస్తున్నాడు అంతే ఈయన ఏం చేస్తాడు ఈయన వాళ్ళు ఎవరింటి నుంచున్నాడు ఆయన ఏం చేస్తాడు చూస్తూ ఉండగానే జరిగింది గోమాత రాత్రి ఏం చెప్పిందో అది చేసి తీరింది పొద్దున్నే అది కాకపోతే పాపం పోగొట్టుకోగలనని చెప్పింది చూడు అదేమిటో తెలియలే అక్కడి నుంచి జనం అంతా గల్లు అన్నారు పెద్దగా కేకలు పెట్టేది అయ్యో అయ్యో పిల్లాడు ఏమైపోయాడు అనేసరికల్ సరే నిన్న ఆవుద ఆవుదోడను కొట్టేందుకు వీడికి శాస్త అయింది అన్నారు కొంతమంది ఇంతలో ఏమైంది చూస్తూ ఉండగానే ఆవు నల్లగా అయిపోయింది తెల్లటావు బ్రాహ్మణ హత్యా పాతకం చుట్టుకుంది గోవుకి ఓహో అక్కడి నుంచి చూస్తూ ఉండగానే ఈయన ఈయన చూస్తున్నాడు ఈ కర్మసిద్ధుడు అయ్యో అయ్యో అంటున్నాడు అందరితో పాటు ఆవు బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోతాం ఈయన కూడా బయలుదేరి వెళ్ళాడు ఏమిటి ఇత వెళ్తుంది ఏం చేస్తోంది అని చూసేసరికల్లా ఆ ముందుకెళ్ళేసరికల్లా అక్కడ ఒక నదీ తీరంలో వెళ్ళి ఆవు మూడు మునకలేసింది నదిలో మునకలు వేసేసరికల్లా తెల్లగా అయిపోయింది ఉన్నట్టుగానే నింద్ర సాయంత్రం ఇవాళ తెల్లవారి చూసాడు తెల్లగా అయిపోగానే ఆవు బయటకు వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయింది పాపాన్ని పోగొట్టేసుకుంది ఆశ్చర్యపోయాడు ఇట్లా ఎట్లా జరిగింది అంటే ఇంతలో ఒక దేవతాస్త్రీ వచ్చిందే నాయన ఈవేళ వైశాఖ శుద్ధ సప్తమి మీ అమ్మ అస్థికలు ఇక్కడ కలిపి ఇవాళ నేను ఇక్కడ ఉంటాను అని చెప్పింది చెప్పేసరికి అలా ఈయన అస్థికలు తీసుకెళ్ళి గోదావరిలో ఆ నదిలో కలిపేసి అక్కడ ఉన్న నదిలో కలిపేసి అమ్మకి తర్పణ పెట్టేసరికి అలా అతనికి కనపడింది అమ్మ ఆ ప్రేత శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు ఓహో ఆశ్చర్యపోయేది ఏంటి ఇది ఎట్లా జరిగింది అని అలా ఇదంతా ఒక ఆశ్చర్యపోయేసరికి ఆ దేవతాశ్రీ చెప్పింది పూర్వం ఇక్కడ ఒక బ్రాహ్మణ వితంతువు శివ పూజ చేసుకునేది ఆమెకెవరు లేరు ఈ నదీ తీరంలో ఈ ప్రాంతంలో ఆమె ఒక పక్కన ఒక ఒక రేవులో దిగి స్నానం చేసి అక్కడే ఇసుకతోటి శివలింగం చేసుకుని పూజ చేసుకుంటే ఒక రాక్షసుడు ఒకడు ఆమెను ఇబ్బంది పెట్టేవాడు నిత్యం ఆమె అర్చన చేసుకునే టైంకి పెద్ద పెద్ద కేకలు అది ఇసుకతోటి ఇట్లా చేయాలి అన్నారు ఎవరైనా ఉలికి పడతావాడిపోయే దిగురించి భయపెట్టి చాలా బాధించేవాడు ఆమెకు పూజ అయ్యేది కాదు అయితే ఆమె పరమేశ్వరుడు పెద్దగా కేకలు పెట్టింది పరమేశ్వర నన్ను రక్షించు 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 అంటే ముందు నందీశ్వరుడు పరిగెత్తుకు ఆమెను రక్షించడానికి శివభక్తురాలని ఆయన వెనకాల పరమేశ్వరుడు వెనకాల గంగాదేవి ముగ్గురు వచ్చారు ఓ వచ్చేసరికల్లా నన్ను రక్షించు నా నా పూజని సరిగ్గా అంతం చేస్తున్నాడంటే ఆ రాక్షసుని సంహారం చేశారు నందీశ్వరుడు వల్ల రాక్షస సంహారం జరిగిపోయింది అప్పుడు ఆమె శివభక్తికి సంతోషించిన పరమేశ్వరుడు ఏమిటమ్మా నీకేం కావాలి అని అడిగితే నేను రోజు స్నానం చేసే ఈ తీర్థాన్ని నందికేశ్వర తీర్థం చెయ్యి ఆయనే ముందు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏ రోజైతే నాకు ఆమెకు ముక్తొచ్చేసింది నాకు ముక్తొచ్చిన ఈ రోజు వైశాఖ శుద్ధ సప్తమే ఈ ఒకరోజు ఇక్కడ గంగానది ఉండేలాగా వరం ఇవ్వమని అడిగింది పరమేశ్వరుడు ఆమెకి శివ ఇచ్చి ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థం అని నామధేయం ఇచ్చి గంగకి ఆగిచ్చాడు ప్రతి సంవత్సరము నువ్వు వైశాఖ శుద్ధ సప్తమి నాడు ఇక్కడ ఉండాలి అని ఓహో అప్పటి నుంచి ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థము అని పేరు వచ్చిందట ఈ మన శివపురాణంలో ఇలాంటి తీర్థాలు తీర్థాటనలు వాటికి సంబంధించిన కథలు చాలా ఉంటాయి ఈ కథ చూడు ఇంట్రెస్టింగ్ గా ఉంది సంవత్సరంలో ఇప్పుడు మనకు కొన్ని చోట్ల కొన్ని దేవాలయాల్లో కూడా ఆ తీర్థంలో అక్కడున్న పుష్కరిణిలో గంగ ఈ సమయంలో ఉంటుంది అనే నియమం ఉంది ఓహ్ మన అనంతగిరిలో అలా చెప్తారు కొన్ని చోట్ల అట్లా చెప్తారు అట్లా చెప్పబడిందే ఈ నందికేశ్వర తీర్థం పురాణం ప్రకారము ఇది సౌత్ ఇండియాలోనే ఎక్కడో ఉంది నందికేశ్వర తీర్థం అని పేరు ఎక్కడైనా వింటే కనుక అది ఇదేనని తెలుసుకుందాం నాకైతే దొరకలేదు ఓహో ఎక్కడనేది తెలియ ఎక్కడనేది తెలియలేదు కానీ వాళ్ళు చెప్పిన వ్యవహారం మిగిలిందంతా చూస్తే కాస్త అటు ఇటుగా సౌత్ ఇండియాలో అన్నట్టుగానే నేను తెలుస్తాను ఇది కథ చాలా బాగుంది గారు నమస్తే అండి నమస్తే జీ